చంద్రబాబుకు మరింత గట్టిగా బిగుసుకుంటున్న ఉచ్చు స్కిల్స్ స్కామ్లో చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా అవుననే అనిపిస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి 53 రోజులు రిమాండ్లో ఉన్న చంద్రబాబు ప్రస్తుతం మెడికల్ బెయిల్పై బయటున్నారు. తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్ షా అప్పురివరిగా మారిపోయారు. నిజానికి స్కామ్ జరిగిందే సీమెన్స్ కంపెనీ పేరుతో. ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేకపోయినా కంపెనీ పేరు ఉపయోగించుకుని 371 కోట్ల కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారనేది సిఐడి ఆరోపణ. కంపెనీకి సంబంధం లేకపోయినా అవసరానికి చంద్రకాంత్ను తమతో కలుపుకున్నారట. డిసెంబర్ 5న చంద్రకాంత్ షా కోర్టు విచారణలో చెప్పబోయే వివరాలు చాలా కీలకంగా మారబోతున్నట్లు అనిపిస్తోంది. సిఐడి ఆరోపణలను చంద్రబాబు అండుకో కొట్టేస్తున్నప్పటికీ ఆధారాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా స్కామ్లోని 371 కోట్లలో 66 కోట్లు టీడీపీ ఖాతాలోనే డిపాజిట్ అయినట్లు సిఐడి గుర్తించింది. చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్ బోస్కు డబ్బు అందింది. వాళ్ల మధ్య కోడ్ భాషలో వ్యవహారాలన్నీ జరిగినట్లు గుర్తించింది. ఆ తర్వాత హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న 4 బ్యాంకుల్లో 65.86 కోట్లు జమయ్యాయి. ఆ డబ్బంతా టీడీపీ ఖాతాల్లోనే. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో డబ్బు మొత్తం రద్దయిన పెద్ద నోట్ల రూపంలోనే జమైనట్లు సిఐడి గుర్తించింది. ఈ విషయాలను సుమన్ బోస్ సిఐడి విచారణలో పోసుకొచ్చినట్లు చెప్పారట. బ్యాంక్ ఆఫ్ బరోడాలోని 3 టీడీపీ ఖాతాల్లో 4 కోట్లు 25 కోట్లు 2 కోట్ల చొప్పున డిపాజిట్ అయ్యాయి. అలాగే యూనియన్ బ్యాంక్ ఖాతాలో మరో 33 కోట్లు జమైనట్లు సిఐడి గుర్తించింది. ఇదే విషయాన్ని ఈ నెల 16వ తేదీన జరిగిన విచారణలో సిఐడి లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు వివరించారు. అక్రమ మార్గంలో భారీ ఎత్తున టీడీపీ ఖాతాలో డబ్బు పడిన విషయాన్ని పొన్నవోలు ఆధారాలతో సహా జడ్జి ముందుంచారు. అందుకనే అంత డబ్బు పార్టీ ఖాతాల్లో ఎలా జమైందన్న విషయమై విచారణ జరపాలని సిఐడి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే దీనికి టీడీపీ అంగీకరించడం లేదని కూడా చెప్పారు. స్కామ్లో దోచుకున్న డబ్బంతా హవాల రూపంలోనే టీడీపీ ఖాతాలో జమైందన్నారు. టీడీపీ కోశాధికారి, ఆడిటర్ తదితరులు విచారణకు హాజరై పార్టీ ఖాతాల వివరాలను తీసుకొస్తే దొరికిపోతామన్న భయంతోనే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పొన్నవోలు ఆరోపించారు. మరి కోర్టు ఏమంటుందో చూడాలి.